నమస్తే. నువ్విక్కడ ఒక్కదానివే ఏం చేస్తున్నావు? నేను ఇంతవరకు నీకెవరు ఫ్రెండ్స్ అవ్వలేదు కదా. కొత్త సిటీలో కొత్త వ్యక్తుల మధ్య అడ్జస్ట్ చేసుకోవడం కొంచెం టఫ్ అనిపిస్తుంది కదా, ఎస్పెషల్లీ హై సొసైటీలో. అయినా నీలాంటి స్మాల్ టౌన్ గర్ల్తో అందుకే ఎవరు స్నేహం చేయరు, ఎందుకంటే నీలాగా కుర్తా పైజామా వేసుకునే అమ్మాయిలు కొంచెం బ్యాక్వర్డ్ అని అనుకుంటారు. యాక్చువల్లీ దీన్ని కుర్తా పైజామా అని అనరు, అనార్కలి సూట్ అని అంటారు. ఏదైతేనే నేనేం చెప్తున్నానో అది విను. నువ్వు అంశ్కి దూరంగా ఉండు. నీకు స్నేహం చెయ్యాలనుకుంటే కాలేజ్లో వేల ఆప్షన్లున్నాయి, బట్ నాట్ మై అంశ్. నీకంటే ముందు ఎంతో మంది అమ్మాయిలు అంశ్కి దగ్గర కావాలని ప్రయత్నం చేశారు, బట్ తను ఎవ్వరి వైపు చూడనే చూడలేదు. కేవలం నన్ను తప్ప. షుగర్స్ బిలాంగ్స్ టు మీ. తను కేవలం నావాడు. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. అర్థమైందా? అలా అనిపించడం లేదే. ఎక్స్క్యూజ్ మీ, ఏమన్నావు నువ్వు? ఏం లేదు. ఒకవేళ అదే నిజమైతే మీరు ఇంత ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వరు కదా. ఇక నాలాంటి స్మాల్ టౌన్ గర్ల్స్తో స్నేహం చేయడానికి ఎవరూ ఇష్టపడరు. అలాంటి నన్ను అంశ్కి దూరంగా ఉండమని చెప్పరు కదా. షట్ అప్. అమ్మా మహాకాళి, నీ శక్తితో ఈ పిశాచి వినాశక జ్యోతిని ప్రజ్వలింపచే. సర్వరూపి మహాశక్తి మహాకాళి నమో నమః. అక్కా, మీ ప్లాన్ చాలా బాగుంది, కానీ ఈ దీపాల వెలుగు మన దాకే రావట్లేదు. పైగా మనం వీటి ముందే ఉన్నాం. మరి ఆ పిశాచి దాకా ఎలా చేరుకుంటుంది? చేరుకుంటుంది కానీ వైదేహి అదే ఎలా? అరే, ఉన్నట్టుండి కరెంట్ ఆఫ్ అయిందేంటి? కనీసం క్యాండిల్ అలా వెలిగించండి. ఆ పిశాచి మన అంశకి ఏదైనా కీడు తలపెట్టకముందే దాన్ని మనం వెతికి పట్టుకోవాలి. ఇదేంటి, కరెంటు పోయింది? వింతగా ఉంది. సిటీలో అసలు కరెంటే పోదని అందరూ చెప్తూ ఉంటారు, మరి కరెంట్ ఎలా పోయిందబ్బా? భగవంతుడా, ఇంత కటిక చీకటి నేను ఎప్పుడు చూడలేదు. ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళడం లేదు, ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను. అందరు ఎక్కడున్నారో అక్కడికి వెళ్తాను. కానీ దారుణమైన చీకట్లో ఏమీ కనిపించడం లేదు. నువ్వు ఒక పని చెయ్యి, ఇక్కడి నుంచి 5 అడుగులు నేరుగా, తర్వాత అక్కడి నుంచి రైట్కి తిరుగు. నువ్వు ఎక్కడుండడం మంచిదో అక్కడికే చేరుకుంటావు. సరే, థ్యాంక్ యూ. ఇటు కాదు, మరి అటు. థ్యాంక్ యూ. 1, 2, 3, 4. గుడ్ బై. శాశ్వతంగా బుద్ధిగా పడు. థ్యాంక్ యూ. నీకేమన్నా పిచ్చా? చీకట్లు అటు ఇటు తిరుగుతున్నావు ఏంటి? ఒకచోట తిన్నగా ఉండలేవా? అంటే లివింగ్ రూమ్ ఎటువైపు ఉందో నాకు అర్థం కావడం లేదు. ఇది మీ ఇల్లు కాబట్టి మీకు ఐడియా ఉంటుందిగా. ప్లీజ్ నన్ను కింద వరకు తీసుకెళ్తారా? జాగ్రత్త.